కాదు కూడా అవును అయినా మధ్య తరగతి మన సమాజం ఏమనుకుంటది అని ఫస్ట్ ఏ నిర్ణయం చేయాలన్నా సమాజం ఎట్లా చూస్తది ఉన్నది అసెంబ్లీ అందుకు ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది దీని మీద ఓకే మనం రివ్యూ చేద్దామా ఓకే అందరు కలిసి చేద్దాం తగ్గిద్దాం అని అనుకోండి తగ్గిచ్చేసుకుంటారు డెఫినెట్ ఫీలింగ్ పెట్టుకుంటారు డెఫినెట్గా నేను 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 చెప్తున్నది అదే ఎమ్మెల్యేల జీతాలు పెంచితే ఎమ్మెల్యేల ఎంఎల్ఎ జీతాలు ఇంత నాని ఓడోడు జీవిత అంతా అందులోనే పెట్టి బండి డీజిల్ కు చెప్తున్నా ఎమ్మెల్యే జీతాలు ఇవన్నీ ఏంటంటే ఒక టాక్ పనికి వస్తాయి కానీ ఆ ఎమ్మెల్యే జీవితమే ఏదో దుర్బర జీవితం ఇప్పుడంటే పవర్ వచ్చి డబ్బు వచ్చి దరిద్రం అయింది కానీ లేకపోతే వచ్చే జీతం ఎంత జగ్గారెడ్డి ఉన్నాడు ఖర్చు ఒక వారం ఖర్చు మా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి అంతే ఎప్పుడు అప్పులే కదా అప్పులే అప్పులు ఎవరి కోసం చేస్తుంది ఇంట్లో కోసం చేసిండరుగుతుందా పెరుగుతుంటే మందికి పంచి పెట్టడానికి చేస్తున్నాడు అంటే ఇది ఒక విషవలయం విషవాలయం అంటే జూదగాడి కథ లాగా జూదంలో దిగినర్వం పుట్టినట్టు ఇప్పుడు ఆయన పంచి తగులుతుంది సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ ఈ సమకాలీన రాజకీయాలలో కూడా సర్వం పోగొట్టుకున్న వాళ్ళు పాపం ఇంట్లో పూట తింటే తినకుండా ఉండే పరిస్థితులు ఉన్నా ఎక్కడ దొరకదు అక్కడ తీసుకొచ్చి మందికి వంచి పెట్టే నాయకులు మనం చూస్తున్నాము చంద్రబాబు జైలుకి వెళ్ళటం ద్వారా మీకు మేలు చేశాడా మళ్ళీ ఈ ఇష్యూని కూడా నేను